మంచిర్యాల జిల్లా లక్షిటిపేట రాజస్థానీల ఆగడాలు నశించాలని లక్షిటిపేట ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారం సుధాకర్ అన్నారు. ఆదివారం వ్యాపార సంఘం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్ ప్రకటించి నిరసన వ్యక్తం చేసి స్థానిక ఐబీ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి బాధితునికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారం సుధాకర్ మాట్లాడుతూ అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన రాజస్థానీయులైన గిలారం ఉదారం అనే ఇద్దరు వ్యక్తుల మండలంలోని జెండా వెంకట్రావుపూర్ కి చెందిన పెట్టెం రవి బలరావుపేటకి చెందిన బి నరేష్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజస్థానీయులని వెంటనే అరెస్టు చేసి కఠినంగా చట్టప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ని పాటిస్తూ సంఘీభావాన్ని తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఐక్య వ్యాపార సంఘ నాయకులు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. లక్షలపేట పట్టణంలోని అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యాపార సంఘాలు కానీ పార్టీలకు అతీతంగా మద్దతిస్తూ ఈరోజు లక్షలపేట సంపూర్ణంగా బంద్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. లక్షలపేట పట్టణంలోని కొంతమంది రాజస్థానీలు ఇక్కడ బిజినెస్ పెట్టి అంచెనంచెలుగా వాళ్ళు పెరుగుతూ దానితో వాళ్ళ గూండాయిజాన్ని కూడా ఈ లక్షలపేటలో పెంచుతూ ఏదైతే వాళ్ళ దగ్గరికి పోయి ఏదైనా పొందమని పోతే వాళ్ళ మీద అరాచాలు సాగిస్తూ ఏమని దౌర్జన్యాలకు పాల్పడుతూ మాకు ఎవరు అడ్డము మేమే ఇక్కడ రాజులం అని కొంతమంది నిన్నగాక మొన్న తన నరేష్ మీద ఇంకా తన మిత్రుడు మీద రవి అటాక్ చేసి వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సీరియస్గా కండిషన్ ఉంటే మంచిర్యాల హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడు. దీనికి మద్దతుగా ప్రతి ఒక్కరు మాకు మద్దతు పలకరించి ఈరోజు లక్షలపేట మొత్తం సంపూర్ణంగా బంద్ చేసి లక్షలపేటల ఈ రాజస్థానీ గూండాయిజం తీసేయాలి, మనం వాళ్ళతోని ఎట్లా రక్షించాలని మనం అందరం ఒక భయం గుప్పట్లో బతుకుతున్నాం. కాబట్టి ఈరోజు పెద్ద మనుషులు అందరూ కలిసి ఇక్కడ మన ఐబీలో ఉండి ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసి రేపు జరగబోయే పరిణామాలు ఏదైనా ఉన్నా నెక్స్ట్ మీటింగు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల మీటింగ్ కండక్ట్ చేసి ఏమైనా ఉంటే ఆ రోజు మేము చెప్తాం. అందరికీ ధన్యవాదాలు. లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల్ పరిధిలో వివిధ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వ్యాపారులకు అతీతంగా వచ్చిన ప్రతి యువకులకు పేదలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి స్వచ్ఛందంగా ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ ఐక్య వ్యాపారాల సంఘం తరఫున ఏదైతే బంద్కు సహకరించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మొన్న జరిగిన సంఘటన ఏదైతే జెండా వెంకటాపూర్కు చెందిన రవి మరియు నరేష్కు రాజస్థానీలతోని ఏదైతే కొట్లాట జరిగిందో వాస్తవానికి ఇంతకుముందు ఆయన డీలర్షిప్ బాదాం మిల్క్ది ఉండే జెర్సీ బాదాం మిల్క్ది డీలర్షిప్ ఉండే ఆ డీలర్షిప్ వాళ్ళు కరెక్ట్ చేయలేక రద్దు అయి వీళ్ళకు డీలర్షిప్ వచ్చింది. ఏదో దుకాణంలో వీళ్ళు డీలర్షిప్ పరంగా వాళ్ళకు బాదాం మిల్క్ సప్లై చేయంగా మరి వీళ్ళ పోకముందే వాని దొంగతనంతోని యేసుడు మరి వీళ్ళ గిరాకును కొల్లగొట్టుడు ఎన్నోసార్లు రెండు మూడు సార్లు వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది కంపెనీ మరి వీళ్ళు. ఇది బేఖాతరు చేసుకుంటూ మరి అలా ప్రవర్తన అలానే ఉన్నది. దాని మీద గొడవ స్టార్ట్ అయింది. ఇది కొట్టుకునేదాకా పోయింది. వారు ఒక యువకుడు కూడా చూడకుండా దారుణంగా ఆయన చేతిలో ఉన్న కడతోను కొట్టి రక్త వచ్చేటట్టు కొట్టిండు. మరి ఈ దీనికి 324 మరి ఎస్ఐ గారు సెక్షన్ పెట్టడం జరిగింది. మరి 326 పెడితే బాగుంటుంది, నాన్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే రక్తస్రావం పెరిగింది కాబట్టి, తల బలిగింది కాబట్టి, ముక్కు బలిగింది కాబట్టి ఈ సెక్షన్ను దృష్టిలో ఉంచుకొని
ఎస్ఐ గారు దీని మీద స్పందిస్తూ సెక్షన్ మార్చాలని మా డిమాండ్. మరియు వచ్చే రోజుల్లో మరి ఏదైతే ఈ రోజు తెలంగాణ వచ్చింది ఆంధ్రా వాళ్ళతోని కొట్లాడి మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాము. అందరికీ జాబులు ఉద్యోగాలు రావంటే రావాలంటే రావు. మరి ఆంధ్రా వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళు అన్నమన్న తినిపిస్తారు, ఛాయన తినిపిస్తారు, లాస్ట్కు నీళ్ళన దాగిపిచ్చి పంపుతారు. అలాంటి మంచి గుణం వాళ్ళది. వాళ్ళతోనే కొట్లాడుకొని ఇవాళ మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాము. మరి తెలంగాణ తీసుకొచ్చుకుంటే మరి ఇవాళ ఎవరి పాలు తెలంగాణ దోపిడీ అవుతుందంటే రాజస్థాన్ వాళ్ళ పాలు తెలంగాణ దోపిడీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సంపాదించి రాజస్థాన్లో వాళ్ళు పెడుతున్నారు. ఇది మనకు అసలు ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు, కానీ మన తెలంగాణ బిడ్డల లక్షపేట బిడ్డల దుకాణాలలో పోయి వారికి రేట్ ఎక్కువ ఇస్తాం, మేము కిరాయి ఎక్కువ ఇస్తాం, అడ్వాన్స్ ఎక్కువ ఇస్తాం, ఇలా చేస్తే రాజస్థాన్ వారికి మేము హెచ్చరిక జారీ చేస్తాం. దయచేసి అంటే హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మన తెలంగాణ లక్షపేట బిడ్డల జోలికి రావద్దు. ఎందుకంటే ఎవరు ఎట్లా బతకాలో అట్లా బతుకుతారు. మీరు కూడా బతకండి, మేము కూడా బతుకుతాం, కానీ మీరు కిరాయిలు పెంచుకుంటూ నాసిరకం చైనా మాల్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేసి మరి మా తెలంగాణ బిడ్డల మా లక్షపేట బిడ్డల గిరాకులు కొల్లకుంటే కొల్లగొట్టుతూ ఉంటే చూస్తూ ఊరుకోము. దయచేసి మీరు ఆలోచించాలి. భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం అందరూ బతకాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మరి నెక్స్ట్ మీటింగ్ మేము ఎప్పుడో మేము చేసుకొని ఒక కార్యాచరణ చేస్తాము. ఎవరికి ఇవాళ ఒక ఏలుగు దెబ్బ తగిలితే మొత్తం దేహం మీద దాని ప్రభావం పడుతుంది. మరి ఎవరికి తెలంగాణ బిడ్డకు కానీ మా లక్ష్మీపేట మండలం లక్ష్మీపేట టౌన్ ఎవరికి ఒక్క చోటు వచ్చినా కూడా మనం అందరం ఏకమై దీనికి ముందుకు తీసుకపోతే పిడికిల్లాగా చేసుకొని ముందుకు తీసుకపోతే మనం అందరము సక్సెస్ అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం మరి అందరూ ఒక పిలుపు మేరకు అందరూ ఈ బంధు జయప్రదం చేసిన ప్రతి ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.